సార్ ఇప్పుడు ఒక సరికొత్త గేమ్ స్టార్ట్ అయింది సార్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు అనేది అందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు. కాకపోతే ఆ పొత్తుకు సంబంధించి ధర్మాన్ని పాటించడం లేదని చెప్పి నేరుగా పవన్ కళ్యాణే కామెంట్ చేశాడు. చంద్రబాబు నాయుడు పొత్తు ధర్మాన్ని పాటించకుండా ఆయన మండపేటలో అరకులో అభ్యర్థులు ప్రకటించుకున్నాడు, కాబట్టి నేను కూడా రాజ్యంలో నేను కూడా ప్రకటిస్తానని ఆయన ఇద్దరు అభ్యర్థులు ప్రకటించారు. ఏంటి సార్ పొత్తు విడిపోయినట్టేనా, ఇదంతా మోడీకి ఏమైనా? అలా కదా, సరిగ్గా మధ్యన ట్యాకిల్ చేసుకోవట్లేదు. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండొచ్చు ఒక పక్కన. సో తప్పకుండా ఇది పవన్ కళ్యాణ్ పనిచేసేనంటే చాలా సీరియస్ స్టెప్, చాలా సీరియస్ స్టెప్. చంద్రబాబు నాయుడు కరెక్షన్ తీసుకోవటం బెటర్. ఎందుకంటే మంచి అలయన్స్ అనుకున్నా నేను, టీడీపీ అండ్ జనసేన సామాజికంగా చాలా మంచి అలయన్స్. ఎక్కడైతే తగువులు ఉన్నాయో ఆ తగువులు లేకుండా జరిగిపోతారు టీడీపీకి, జనసేనతో అలయన్స్. సో ఈవేళ డెవలప్మెంట్ వచ్చిందంటే కొంచెం చాలా నాకు ఆశ్చర్యం. పవన్ కళ్యాణ్ గారు కూడా అది మేనేజ్ చేసుకోలేకపోతున్నాడా, ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసాడా, ఎలా తగ్గాడు, ఎలా జరుగుతుంది, ఇది కూడా కొంచెం ఆశ్చర్యం వచ్చింది. అదంతా నిన్న రాత్ర ఈవేళ జరిగింది కదా. అవును, ఇవాళ కొద్దిసేపటితో అనౌన్స్ చేశారు ఆయన. ఇంకోటి ఏంటంటే నిన్ననే క్లాస్ ఫుడ్ కామన్ సింబల్ గా ప్రకటించారు జనసేనకి. ఇవాళేమో ఆయన ఇదంతా మోడీ ప్లే చేస్తున్నట్టు ఏమన్నా అనుమానాలు ఉన్నాయి సార్? పాప మోడీకి రోజుకి 24 గంటలే ఉన్నాయి, 5-6 గంటలు నిద్రపోతే ఎన్ని చెత్త గొడవలు ప్రధానమంత్రికి. ఖాళీగా ఉన్న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అయితే చేయవు, ఎందుకంటే అప్పుడు రాష్ట్రాలు లేవు. ఎంత మొత్తం ఆయన ఫారెన్ అఫేర్స్ ఎన్ని చూసుకుని, ఇక్కడ గ్లాసా, సీసా, టంబ్లరా, ఇవన్నీ చూడటం. మోడీ చాలా పని ఏంటంటే డెలిగేషన్ ఇచ్చేస్తా, చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తా, చాలా ఫ్రీ హ్యాండ్. అది ఫ్రీ హ్యాండ్, ఫ్రీ హ్యాండ్. అందరూ ఏదో టైట్ కంట్రోల్ లేదు, ఫ్రీ హ్యాండ్. దొరికేవా, తప్పు చేసావా, ఇంకా పనిష్ చేస్తా, బట్ ఫ్రీ హ్యాండ్, నో క్వశ్చన్. జనసేన తోటి కలిసి వెళ్ళాలని బీజేపీ అనుకుంటుంది కదా, తెలుగుదేశం పట్టుకుంటే అది అవకాశం రాదు అని చెప్పి తెలుగుదేశానికి జనసేనకి మధ్య అంతరం పెంచిందేమో బీజేపీ. అదే లేదు, అంత పట్టింపు లేదు. బీజేపీకి అలయన్స్ లేకపోతే ఒక్క సీట్ రాదు, ఒక్క సీట్ రాదు. ఇప్పుడు నేను ఇందాక కూడా మీకు చెప్పిన మాట, ఒక 2 రోజులు ఆగాలి. నితీష్ కుమార్ డ్రామా ఎలాగెళ్తాదో, నితీష్ కుమార్ కర్పూరిత, నితీష్ కుమార్ ఆయన సర్వైవల్ ఆయన చూసుకుంటాడు, కానీ నా సర్వైవల్ మీ సర్వైవల్ కోసం చూసుకుంటాడా? 73 ఏళ్ళు వచ్చాక ఆయన తర్వాత అప్పచెప్పేది ఎవరికి? లాలూ ప్రసాద్కి ఆయన హయాం అంతా అప్పచెప్పాలా? ఆయన ఎంతో బుద్ధిమంతుడిలాగా కూర్చున్నాడు అని వాడు కొడుకు. నితీష్ కుమార్కి అన్నీ తెలుసు. నితీష్ కుమార్ అవమానం పడ్డాడు బీజేపీతో బయటకు వచ్చాడు. ఇప్పుడు గత 3 నెలలు బట్టి అతను రప్పించుకోవటానికి యమ ప్రయత్నం చేస్తున్నారు. అమిత్ షా అంతా జరిగింది జరిగిపోయిందయ్యా బాబు, వచ్చింది ఎవరికి తెలియదు బయట. సరే నేను వస్తాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అలానే రమ్ముంటున్నారా? చంద్రబాబు నాయుడుకి మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది ఆయన గెలుస్తాడని. బట్ జనసేనతో అయితే గెలుస్తాడు, లేకపోతే కష్టం. ఎందుకంటే జనసేనకి 6 నుంచి 10, 12, 15% పెరిగింది. పెరగలేదంటే నేను ఒప్పుకోను, పెరిగింది. బలం ఉన్నది, యువకులు ఉన్నారు. మీటింగ్ పిలిస్తే డబ్బులు ఇవ్వకుండా జనం వస్తారు ఆ ఒక్క పార్టీకి. ఆ పక్క పార్టీకి మీటింగ్కి ఎవరికాడే వచ్చేస్తారు, 10,000 మంది, 50,000 మంది. మిగతా పార్టీలన్నీ ఏర్పాట్లు చేస్తే కానీ ఎవడు రాడు. సో ఆ ఎంతో పని చేసుకుంటారు చంద్రబాబు. పవన్ కళ్యాణ్ సీరియస్ కామెంట్ కూడా చేశారు సార్, ఇద్దరు అభ్యర్థులు ప్రకటించి పొత్తు ధర్మాన్ని చంద్రబాబు నాయుడు ప్రకటించలేదు అని చెప్పి, బలాన్ని ఇవ్వటం కాదు, మేము బలాన్ని తీసుకుంటాము, మేము ఎప్పుడు ఇవ్వడానికి మేము సిద్ధంగా లేమని చెప్పి అన్నాడు. అని ఇంకో మాట కూడా అన్నాడు, మేము అధికారంలో రాకపోయినా మాకు వచ్చే సీట్లు చాలు అని చెప్పి అన్నాడు. అంటే సీరియస్ కామెంటే కదా అవి. చాలా సీరియస్, చాలా సీరియస్ కామెంట్. అది చూడాలి, అది కూడా ఎలా మలుపు తిరుగుతాదో, కాంప్రమైజ్ అవుతాడో చంద్రబాబు నాయుడు అవడా. ఏదో ఆయనకు కూడా వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, రావు గారు పాలిటీషియన్స్ చుట్టూరా నాటు మేధావులు ఉంటారు. నాటు మేధావులు అంటే ఎవరంటే, వారు పొగుడుతాడు, తెలివితేటలు ఉన్నాయి, స్వార్థ పురుషుడు, కులం కూడా కలిసాం. సో వారిని పై అధికారంలో ఉన్న వాడికి పక్కన చేసుకుంటే వారు మాటలో తీపి తేనె కంటే తీపిగా ఉంటారు. జనం వెయిట్ చేస్తున్నారు సార్, మీకు ఓటు వేయటానికి ఆడవాళ్ళు అంటాడంట. ఎక్కడ వచ్చేస్తారు, ఎక్కడున్నారు, ఆ మాటలు విని మైకంలో పడిపోతారు రాజకీయ నాయకులు. సో మీరు కూడా కొంచెం అబ్జర్వ్ చేసి, ఒక పెద్ద యాంకర్ కనుక, నాటు మేధావులు సలహాలు ఎవరైనా ఇచ్చారా చంద్రబాబు నాయుడు కంటే ఇచ్చుంటారు? ఆ టికెట్లు కావాల్సిన వాళ్ళు అంతా మనకే గాలని
తప్పుడు దాని ముఖ్యమంత్రి మంచి ముఖ్యమంత్రి, మంచి ఆపోజిషన్ లీడర్, దానికి నేను ఒక్కను. చాలా సీనియర్ మ్యాన్, 45 సంవత్సరాలు ఉన్నది. మీరు చెప్పిన ఉన్నది, బాగా అండర్స్టాండింగ్ ఉన్నది, కానీ నాటు మేధావులు మాత్రం అన్ని చోట్ల ఉంటారు. నాటు మేధావులు వాళ్ళు తేనిస్తున్నారు అని చెప్తారు, కానీ విషయం ఇస్తారు. నాయకుడు వినొచ్చు, మీ పౌరులన్నీ వినండి. వీడు ఒక పౌరులు దారు పర్వాలేదు, గడి గెంటాలి తర్వాత 6 సలహాలు తీసుకుంటే ఇలాగే. సో నాటు మేధావుల కోసం మీరు ఎతకాలి. పెద్దపాటి పుల్లారావును అడిగితే కారణాలు మీకు తెలియదు. ఎవరు ఉంటున్నారు, ఎవరు అది వెనకాల తిరుగుతున్నారంటే లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి పాపం, ఆయన ఎమ్మెల్యేలకు నీకు టికెట్ ఇవ్వనని చెప్తాడా? రాజ్యసభ ఎలక్షన్ ముందలా ఎమ్మెల్యేలకి రాజ్యసభ ఎలక్షన్ అవ్వాక వాళ్ళందరినీ గుడ్ బై స్లిప్స్ పెట్టేస్తే పర్వాలేదు. ఎలక్షన్ వచ్చే ముందులో 50 మందికి ఉన్నట్టే వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు కదా, వెళ్ళిపోవచ్చు కదా. సో నాటు మేధావుల సలహాలు అక్కడ కూడా ఆయనకు అందిన ఇంజెక్షన్ జరిగినాయి కాబట్టి ఆయన చాలా ఇంటెలిజెంట్ మ్యాన్ కాదని నేను చెప్పాను. ఎవరైనా మనకంటే ఇంటెలిజెంట్ పీపుల్ పదవులు సంపాదించారు. సో లెట్స్ రిస్పెక్ట్ దట్. బట్ అగైన్ ఆ టాక్సిక్ అంటే విషయం ఎక్కించే నాటు మేధావులు ఎవరో ఎక్కుతుంటారు. సో మళ్ళీ అది తప్పించుకోవటానికి చాలా కష్టం, చాలా కష్టం. సో ఆ దాంట్లో మునిగిపోతారు. నాటు మేధావి నరేంద్ర మోడీకి నవంబర్ 8, 2016 నవ్వుతూ గెంతులేస్తూ నోట్బందీ చేశారు. నాటు మేధావుల సలహా, అది ఎవడో పూనా నుంచి వచ్చాడు, నీకు పేరు వస్తుంది, ఇంత డబ్బులు ఉన్నాయి, మంచాల కింద పడంటే మన ప్రైమ్ మినిస్టర్ బోల్తా కొట్టాడు. దేశాన్ని ఇప్పుడు కూడా తేలలేదు అక్కడ నుంచి. నాటు మేధావులు ఆయన తింటాడు, అది నాటు మేధావి పెట్టే మేత ఆయన తింటాడు. ఎవరికి ఇష్టం లేదు పోగొట్టుకో, ఎవరికి ఇష్టం లేదు, అందరికి ఇష్టం. సో అది మీరు కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. ఈ చంద్రబాబు నాయుడు విషయంలో నాటు మేధావులు ఎవరు, రాజ్యసభ ఎలక్షన్ వస్తున్నా క్యాండిడేట్స్ నేను తీసేస్తానంటూ జగన్మోహన్ రెడ్డి గారు నాటు మేధావి ఎవడు అక్కడ పక్క నుండి సలహాలు ఇచ్చి చూస్తే మీకు అంతా పిక్చర్ వచ్చేస్తుంది. సార్ ఇంకోటి ఏంటంటే 60 నుంచి 70 వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము అని చెప్పి కూడా అన్నాడు పవన్ కళ్యాణ్. అంటే సీట్లు బార్గెనింగ్ కోసం ఈ డ్రామానా, లేదంటే నిజంగానే విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉందా పొత్తు? పవన్ కళ్యాణ్ నేను బాగా క్లోజ్ గా స్టడీ చేశాను. స్టడీ చేశానంటే చెడ్డగా అంటలేదు, లెబొరేటరీలో పెట్టి నేను స్టడీ చేసి అబ్జర్వ్ చేశాను. ఐ అబ్జర్వ్ లీడర్స్, మనకు ఆ చుట్టూరా తిరిగే వాళ్ళు అందరు తెలుసు, పర్సనల్ గా చాలా మంది తెలుసు, ఆయన కూడా తెలుసు. తప్పకుండా ఆయన బాగా ఆలోచించి చేస్తాడు, మాట మాటకి వాల్యూ ఇస్తాడు, రోజు ముందు ఆలోచిస్తాడు, బయటకు వస్తాడు అన్న అభిప్రాయం. ఆయన అన్నాడంటే ఆ మాటలో మనం కొంచెం కేర్ఫుల్ గా వెయిట్ చేయాలి, కేర్ఫుల్ గా వెయిట్ చేయాలి, కొంచెం ఏం జరుగుతుంది అక్కడ అది మనం చూడాలి. ఏమైనా అవ్వచ్చు, మనం మర్చిపోవద్దు, ఏమైనా అవ్వచ్చు, ఎనీథింగ్ కెన్ హ్యాపీ, ఏమైనా అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు చూసారు కదా నితీష్ కుమార్ సడన్ గా ఈవేళ రిపబ్లిక్ డే కనుక ఈవేళ ఆ బాంబు ఇంకా పేలలేదు, ఎందుకంటే వద్దు ఈవేళ వద్దు, రేపు ఎల్లుండే పెడదాం ముహూర్తం. జనవరి 30 తర్వాత తిడతాడు నితీష్ కుమార్, అప్పుడు మీకు నితీష్ కుమార్ నోటులో పడకూడదు. ఎందుకంటే ఐ ఆల్సో నో హిమ్, వెరీ బ్రైట్ మ్యాన్, మంచివాడు, మంచివాడు, చెడ్డవాడు కాదు, మంచి గుణాలు ఉన్నాయి, మంచివాడు, దేశభక్తుడు, మంచి పాలిటీషియన్, మంచి ఒప్పుకుంటాడు, చాలా మంచి మంచి గుణాలు ఉన్నాయి ఆయన దగ్గర. ఒక మంచి లీడర్, ఫిట్ ఫర్ ప్రైమ్ మినిస్టర్. నితీష్ కుమార్ ఇస్ ఫిట్ ఫర్ ప్రైమ్ మినిస్టర్. ఓకే సార్, ఇంకోటి షర్మిల కామెంట్స్ అవన్నీ ఉన్నారు కదా మీరు, షర్మిల ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా పవన్ కళ్యాణ్ ఈ ఆలోచన మార్పు మీద? షర్మిల రావటం కూడా ఎవరికి బెనిఫిట్ ఇంకా ఎవరికి తేలలేదు. ఏదో లైట్ గా ఆమెకు బెనిఫిట్, ఈయనకు బెనిఫిట్ ఇంకా జరుగుతూ ఉన్నది. ఆమె ఎంత లోతుకి వెళ్తాది, ఆ రాయలసీమ భాషలో మొదలుపెట్టింది అనుకుంటా కదా ఏందిరా అని అక్కడక్కడ విన్నాను చక్కగా. ఆ ఏందిరా అని ఎంతవరకు ఆ ఫుల్ అటాక్ ఇస్తే, ఫుల్ అటాక్ అంటే చెప్పట్లేదు నేను, ఇంకా ఫుల్ అటాక్ ఇస్తే ఆమెకి మంచి వయబిలిటీ వస్తారు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆ 1% ఓట్ల నుంచి 5, 6, 7, 8 వరకు తీసుకెళ్తారు. అంతవరకు చేయగలదా అది మనం చూడాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూడా రిటాలియేట్ చేస్తారు కదా, ఊరికి నేను తిడతా ఉంటే ఊరుకుంటానా, అంతవరకు రాలేదు కదా, ఇప్పుడు అంతవరకు ఏం తిట్టలేదు కదా. అంటే జగన్ రెడ్డి నుంచి స్టార్ట్ అయింది, జగన్ రెడ్డి నుంచి స్టార్ట్ చేసింది షర్మిల, ఇప్పుడు దానికి ఈయన కూడా ఇప్పుడు సజ్జల రామకృష్ణ రెడ్డి పెట్టుకుని రిటాలియేట్ చేస్తున్నారుగా వాళ్ళు రిటాలియేట్. కానీ ఇంకా లైన్ రావట్లేదు, నీ పరిపాలన బాగోలేదు, నన్ను ఏడిపించావు, నన్ను రానివ్వలేదు, నువ్వు రానిచ్చావా, నా అన్న, ఇవన్నీ పనికిరానుకోవద్దు.
రియల్ అటాక్ కాదు కదా ఇది, ఇది మామూలు పొలిటికల్ అటాక్. నేను చెప్పలా నా లాంటి వాడి మాటలు మాట్లాడారు అంతేకాని ఇది రియల్ ఏమంటారు మషిన్ గన్ అవ్వలేదు కదా ఇంకా, అప్పుడు మనం చూడాలి. లెట్స్ వెయిట్. ఒకటి ఏంటంటే సార్ ఇప్పుడు షర్మిల వచ్చినందువల్ల ఆ స్పీడ్ గా వెళ్తుంది కదా, అందుకని పవన్ కళ్యాణ్ ఏమన్నా సింగిల్ గా వెళ్ళాలి అనే ఆలోచన చేస్తున్నాడా? పవన్ కళ్యాణ్ అదే వాళ్ళ శుభం ఉండదు, ఎందుకంటే పెరిగాడు 6% నుంచి 10-12% వేసేస్తారా, ఒంటరిగా నిలబడినా ఏం నిలబడినా అడిగినా అడవపోయినా. అది అనవసరంగా చంద్రబాబు నాయుడు కూడా మంచి లీడర్, నేను మంచి లీడర్ అంటే నాకు మంచి చేసేది అని కాదు, ఇది గుడ్ లీడర్. ఏదో పొరపాటు చేసి ఉంటాడా, ఇలాగ ఆలోచన ఎవరన్నా నాటు మేధావులు వచ్చి పెట్టారా, మళ్ళీ తప్పుకుంటారు. మళ్ళీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి, పావులు ఉన్నాయి వీళ్ళంతా ఇక్కడ అని తప్పుకుంటారు. అధికారంలో లేడు కాబట్టి, అధికారంలో లేనప్పుడు చాలా జాగ్రత్తగా ఉండే మనిషి అది కరెక్ట్ చేసుకుంటాడు అని భావిస్తున్నా. ఎందుకంటే ఒపోజిషన్లో ఉన్నప్పుడు స్నేహాలు కావాలి, పవర్లో ఉన్నప్పుడు విరోధాలు చేసుకోకూడదు. స్నేహితులు లేకపోయినా ఒపోజిషన్లో స్నేహాలు కావాలి కాబట్టి స్నేహితులను బయటకు పంపించడం అంత తెలివితేటలైన పని కాదు. నితీష్ కుమార్ వెళ్ళిపోయేటట్టుగా అయితే అంతా కూలిపోతుంది కదా అక్కడ, అందువల్ల చూడాలి. సో నితీష్ కుమార్ తీసుకునేటువంటి స్టెప్స్ బట్టి అన్ని రాష్ట్రాల్లో కూడా పరిస్థితులు మారేటువంటి అవకాశం ఉంది. సో నితీష్ కుమార్ ఎప్పుడు బాంబు పేలుస్తారనేది చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.